నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్ కయాకింగ్ స్పింట్ స్థలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏఎస్పీ యుగంధర్ బాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్ వేణు, డాక్టర్ మధుసూదన్ రావు, జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అభివృద్ధి అధికారి రాజు తదితర ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్ కయాకింగ్ స్పింట్ స్థలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ఉండడం ఎంతో విశేషమన్నారు. ఒలింపిక్స్ పోటీలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ క్రీడను ప్రోత్సహించాలని కోరారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అపర్ణ. ఈరోజు కనోయింగ్ అండ్ కయాకింగ్ స్టేట్ వైడ్ ఛాంపియన్షిప్ పోటీలు మన నంద్యాలలో జరుగుతున్నాయి 2024కి గాను. మనం ఇది యాక్చువల్గా ఎప్పుడు కూడా విజయవాడకే లిమిటెడ్గా ఉంది. ఫస్ట్ టైం రాయలసీమలో కండక్ట్ చేస్తున్నాము. సో ఆ విషయం తెలియజేయడానికి, ఎస్పెషల్లీ నంద్యాలలో కండక్ట్ చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు పాల్గొన్నాయి. ఇన్ అండ్ అరౌండ్ 130 ప్లేయర్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి రావడము ఈ కాంపిటీషన్ సక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. నా పేరు నాగిడి గాయత్రి. కయాకింగ్ కెనోయింగ్ లో కెనో స్లాలం ఏషియన్ ప్లేయర్ని నేను. స్టార్టింగ్ 2022లో గుజరాత్ నేషనల్స్ ఆడాను పార్టిసిపేషన్. తర్వాత ఖేలో ఇండియాలో నాకు సిల్వర్ మెడల్, నేషనల్స్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోవాలో నాకు సిల్వర్ మెడల్ రావటం జరిగింది. 2024లో థాయిలాండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ చేశాను. ఈ కయాకింగ్ కెనోయింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా, ఒక స్పోర్ట్స్ పరంగా అన్నిట్లో కొంచెం ముందంజలో ఉంది. కాబట్టి అందరూ ప్లే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల వాసులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన రాయలసీమ ప్రాంతంలో కెనోయింగ్ కయాకింగ్ బోటి రేస్ నిర్వహించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి వివిధ జిల్లాల నుంచి మొత్తం 120 మంది పార్టిసిపేషన్ మొత్తం వచ్చారు. ప్లేయర్స్ మిగతా ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. మరో ఈవెంట్ రేపు జరగబోతుంది, డ్రాగన్ బోట్. దానికి గాను మరో 50 మంది వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్కి వచ్చి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు రఫీ అండి. నేను నంద్యాల కెనోయింగ్ కయాకింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మరి